ఇదేనండి మన కృష్ణానగర్. ఎన్నో గొప్ప సినిమాల్ని తీసిన, ఎంతో మంది గొప్ప డైరెక్టర్లని మోస్తున్న నేల. అందరూ సినిమా కష్టాలు అంటారు, అసలు సినిమా అంటే ఎంత కష్టమో. ఇక్కడ స్క్రిప్ట్లు చేతిలో పట్టుకుని ఆకలితో కడుపు మార్చుకుని సినిమా ఆఫీసుల చుట్టూ కాళ్ళు అరిగేలా ఇక్కడ రోడ్లపై తిరుగుతున్న ఎంతో మంది ఆస్పైరింగ్ డైరెక్టర్ల జీవితాల్లోకి ఒక్కసారి తొంగి చూస్తే అర్థమవుతుంది. మహాభారతంలో శ్రీకృష్ణుని మాయ, సినిమావాడి జీవితంలో కృష్ణానగర్ మాయ. అలాంటి వాడిలో ఒకడే మన ఆకాష్. అతని లైఫ్లోకి చూసేద్దామా? బ్రో ఒకటి. నేనేంటి అమ్మా నాన్నకు దూరంగా చదివిన చదువుని పక్కన పెట్టి సినిమాలు తీస్తానంటూ పెరిగిన ఊరు వదిలి ఇంత దూరం వచ్చి ఇంతకాలం అయింది. ఎన్ని ఆఫీసులు తిరిగాను. ఒకడు స్టోరీ నచ్చిందంటాడు, ఇంకొకడు బడ్జెట్ ఎక్కువ అంటాడు, మరొకడు స్టోరీని కొట్టేయాలనుకుంటాడు. కొందరు ఆఫీసుల చుట్టూ తిప్పుకుంటారు. సమయం దాటిపోతుంది, నమ్మిన వాళ్ళు దూరం అవుతున్నారు, అమ్మా నాన్న కూడా ఇదే లాస్ట్ ఛాన్స్ అంటున్నారు. అసలు నా లాంటి వాడు సినిమా తీయగలడా? తీసి గెలవగలడా? నేను గెలిస్తే నాలాంటి వాళ్ళు చాలామంది గెలిచినట్టే. సార్ ఓకే సార్, మీరు ఆకాష్ కదా? అవును, యూట్యూబ్లో మీ షార్ట్ ఫిల్మ్ చూశాను సార్, చాలా బాగుంది. ఓ అసలు ఏముంది సార్ షార్ట్ ఫిల్మ్? ఆ స్టోరీ ఏంటి, ఆ స్క్రీన్ ప్లే ఏంటి, ఆ డైరెక్షను, ఆ మ్యూజిక్ చింపి అవతల పడేశారు. థ్యాంక్ యూ బ్రదర్. మీరు త్వరలో పెద్ద డైరెక్టర్ అయిపోతారు, ఎక్కడికో వెళ్ళిపోతారు. నేను చెప్పేది నిజం సార్, నన్ను నమ్మండి, మీరు తోపు డైరెక్టర్ అయిపోతారు. వన్ సెకండ్. సత్యం సార్ ఫోన్ కూడా మోగింది. One second. Are you Mr. Akash? Yes. నేను ప్రొడ్యూసర్ రమణాని. సార్ మీరా? మా టీంకి స్టోరీ నేరేట్ చేసావు కదా, ఆ రికార్డెడ్ వాయిస్ చూశాను, వండర్ఫుల్గా నేరేట్ చేసావయ్యా, ఐ లైక్ ఇట్. సినాప్సిస్ చదివాను, ఎక్స్ట్రాడినరీగా ఉంది. నీ డెమో ఫిల్మ్ కూడా చూశాను, చాలా బాగుందయ్యా. థ్యాంక్ యూ. బాండర్ స్క్రిప్ట్ తీసుకుని రేపు ఆఫీస్కి వచ్చి మీట్ అవ్వు, మిగతా డీటెయిల్స్ మాట్లాడుకుందాం. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. బ్రో ఏమని సార్? థ్యాంక్ యూ. టీలో చక్కెర కలిపే నీ నోట్ నుంచి ఇలాంటి స్వీట్ మాటలు కాకుండా ఇంకేమొస్తాయి? నువ్వు చెప్పినట్టే పెద్ద ప్రొడ్యూసర్ కాల్ చేశారు, డైరెక్టర్గా ఛాన్స్ ఇస్తా అన్నారు. నాదేముంది సార్, మీ దగ్గర టాలెంట్ ఉంది. ఈ ప్రొడ్యూసర్ కాకపోతే ఇంకో ప్రొడ్యూసర్, మీరు మాత్రం పక్కా సూపర్ డైరెక్టర్ అవుతారు, నన్ను నమ్మండి. థ్యాంక్ యూ. వీడికేంటి నా మీద ఎంత నమ్మకం? అయిన వాళ్ళ నేను డైరెక్టర్ అవుతానో లేదో అని వెనక్కి వచ్చేయమంటున్నారు. ఓకే ఓకే సార్. హలో హలో, నీకు విషయం చెప్పాలి. నేను కూడా. ఓకే, ఎక్కడ కలుద్దాం? సేమ్ మన స్పాట్, 1 అవర్లో ఉంటాను. ఓకే ఓకే సరే, డన్. ఈ విషయం శ్రావ్యకి చెప్తే ఎంత సంతోషపడుతుందో. ఏంటి ఏదో చెప్పాలన్నావు? లేడీస్ ఫస్ట్. ఏమైంది? మనం ఏదో ఒకటి డిసైడ్ చేయాల్సిన టైం వచ్చేసింది. దేని గురించి? మన లవ్ గురించి. మా నాన్న ఇచ్చిన టైం అయిపోయింది. నేను నీకు ఒక జాబ్ చూసారు, అందులో నువ్వు జాయిన్ అయితే నెక్స్ట్ మంతే మన పెళ్లి చేసేస్తా అన్నారు. నేను జాబ్ నా గురించి నా గోల్ గురించి నీకు తెలుసు కదా. నువ్వు జాబ్లో జాయిన్ అయితే నెక్స్ట్ మంతే మన మ్యారేజ్, లేదంటే ఈ మంతే నా మ్యారేజ్. నా మ్యారేజ్ అంటే డైరెక్టర్వి కదా, ఆ మాత్రం తెలీదా? ఏం మాట్లాడుతున్నా శ్రావ్య, మన పరిచయం జరిగింది ఒక షార్ట్ ఫిల్మ్ తీస్తూ. సినిమా కోసం నేను పడుతున్న ఆ తపన నీకు తెలియదా? ఇవన్నీ తెలిసి కూడా నువ్వు నన్ను ప్రేమించావు కదా. మన ప్రేమతో పాటు సినిమా మీద ప్రేమ కూడా పెరిగింది. అంటే సినిమా నేను రెండూ ఒకటేనా? ఇద్దరు ఒకటే అని ఎవరన్నారు? ముందు సినిమానే. ఇప్పుడు ఏమంటావు, జాబ్ చేస్తావా లేదా? 9 నెలలు మోసిన తల్లి బిడ్డను దూరం చేసుకుంటుందా? ఇన్నాళ్ళు సినిమాని బుర్రలో పెట్టుకున్న నేను దాన్ని దూరం చేసుకోలేను. ప్లీజ్ శ్రావ్య, ఇంకొంచెం టైం ఇవ్వు. నాకు పెద్ద ప్రొడ్యూసర్ నుంచి కాల్ వచ్చింది. ఈ సినిమా ఓకే అయితే అన్నీ సెట్ అయిపోతాయి. ఇప్పటి వరకు ఎంతమంది ప్రొడ్యూసర్స్ దగ్గర నుంచి కాల్ వచ్చింది? సినిమా ఓకే అయిందా? ఇవి జరగవు ఆకాష్, ఇంకొదిలే. కృష్ణానగర్లో నువ్వు ఓడిపోయిన డైరెక్టర్స్లో ఒకడిగా మిగిలిపోతావు. నువ్వు నన్ను ప్రేమించావా? చాలా. నువ్వంటే నాకు చాలా ఇష్టం. అయితే ఆ ఇష్టం నిజం చెయ్యి. నేను కావాలనుకుంటే సినిమా వదిలే. నేను సినిమా తీయాలి, సక్సెస్ అవ్వాలి. అది చూస్తూ నువ్వు నా జీవితంలో నువ్వు నా పక్కనే ఉండాలి. నేనా సినిమానా? ఏమైంది నీకు, ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు? నువ్వు ప్రేమించావని నమ్మిన పిచ్చిదాన్ని ఇలా కాకుండా ఇంకెలా మాట్లాడాలి? అక్కడ మా అమ్మ నాన్నలకి నేను తీసుకొస్తానని చెప్పాను, నువ్వేమో సినిమా వదిలి నాతో రానంటున్నావు. నేను కూడా మా అమ్మ నాన్నతో, బంధువులతో, స్నేహితులతో, మా ఊరి వాళ్ళతో, ప్రేమించిన నీతో ఎలాంటి కష్టం వచ్చినా ఇష్టంగా మలుచుకొని ఈ సినిమా తీస్తానని ఎప్పుడో చెప్పాను. మరి నేనిచ్చిన మాట వదిలేనా? నీకోసం వదిలేనా? ఓడిపోనా? నేను కూడా పోరాడి అలసిపోయాను. అసలు గెలుస్తాను అని నమ్మకం పోయింది. డైరెక్టర్ ఏ డైరెక్షన్ అర్థం కావట్లేదు. అమ్మా నాన్న చెప్పింది నిజమేమో అనిపిస్తుంది, స్నేహితుల సలహా కరెక్టేమో అనిపిస్తుంది. కానీ ఇప్పుడు నమ్ముతున్న శ్రావ్య, నేను తీసిన డెమో ఫిలిం నా లక్ష్యం చేరుకోవడానికి దారి చూపిస్తుంది. నేను చేయగలను అని నన్ను ముందుకు నడిపిస్తుంది. త్రికరణ శుద్ధితో చేసే ప్రయత్నం ఎప్పుడూ ఆగదు, ఓడిపోదు. ఏడవద్దు శ్రావ్య, కుదిరితే వెళ్ళు, మీ అమ్మ నాన్నకి నచ్చ చెప్పు. నేను ప్రేమించిన వాడు సినిమా తీయగలడని ఆయనకు నమ్మకం కలిగించు. లేదు, నేను నీకు సినిమా తీస్తానని నమ్మకం లేకపోతే మీ నాన్న చూసిన సంబంధం చేసుకొని అమెరికా వెళ్ళిపో. Pra బాధా మనసా నాలోని బాధా తరిమేను నన్నే నువ్వే దూరం కాగా జీవితంలో అన్ని కోల్పోయిన నేను గొప్ప సినిమా తీసి ఖచ్చితంగా అన్ని గెలుచుకుంటాను. ఇక్కడ గెలవాలి అంటే టాలెంట్తో పాటు ఓపిక కూడా ఉండాలి.